హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అద్దంతో అనేక సమస్యలు. అయితే లాస్ట్ వీడియోస్లో మనం క్లియర్గా చెప్పుకున్నాం, మనకు ఐశ్వర్యం కావాలంటే ఇదే అద్దం పనిచేస్తుంది, మనకు అనేక సమస్యలు తీసుకురావాలన్నా ఇదే అద్దం పనిచేస్తుంది. అసలు అద్దం ఇంట్లో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ప్లస్ ఎక్కడ పెడితే ఏ సమస్యలు వస్తాయి, ఎక్కడ పెడితే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. సో దీని గురించి మనం ఈరోజు చర్చిద్దాం. ఓకే, సో ముందుగా అబ్జర్వ్ చేయండి. మన ఇంట్లో ఇది ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. అద్దం పెట్టవలసిన స్థానం వచ్చేసి ఈస్ట్ సెంటర్ నుంచి వెస్ట్ సెంటర్ వరకు ఈ పై భాగంలో మీరు పెట్టుకోవచ్చు. అంటే ఈ గోడ వరకు. మళ్ళీ ఈ గోడ నాట్ వ్యాలిడ్, ఇదంతా నాట్ వ్యాలిడ్. ఈ గోడ మాత్రమే మీకు వ్యాలిడ్. ఇక్కడ పెడితే అంటే ఈ పార్ట్ నుంచి వేసుకోండి, ఇక్కడి నుంచే వేసుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడ పెట్టినా అంటే నార్త్ వాళ్ళకి ఎక్కడ పెట్టినా కూడా ఇది మీకు చాలా పాజిటివ్ ఎనర్జీని తీసుకుని వస్తుంది. ప్లస్ ఇది డబ్బుకి సంబంధించింది. మీకు డబ్బు ఒకటికి నాలుగింతలు కావాలంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ తూర్పు భాగంలో అంటే తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు ఒకవేళ మీరు అద్దం ఏర్పాటు చేస్తే ఇది మీకు పేరు ప్రతిష్టలను తీసుకుని వస్తుంది, సంఘంలో పరువు మర్యాదలు ఇవన్నీ కాపాడతాయి. సో ఇది దీనికి సంబంధించింది. సో ఇంకా నెగిటివ్ ఏముంటుంది, మన బెడ్రూమ్లో ఈ వాల్ అంటే దక్షిణ గోడ, పడమర గోడ, లేదంటే ఈ దక్షిణ గోడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఎక్కడ అద్దం పెట్టినా దీని యొక్క సమస్యలు ఏముంటాయంటే, ఒకవేళ మనకు సింపుల్గా ఒకటి అబ్జర్వ్ చేయండి, బీరువా ఉంటుంది, బీరువాకి అద్దం ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తారు, లేదు అంటే మంచానికి ఆపోజిట్ ఒక పెద్ద అద్దం ఏర్పాటు చేసుకుంటారు. సో ఇవన్నీ చాలా వరకు మేజర్ మిస్టేక్స్. ఒకవేళ మీరు మీ బీరువాకి అద్దం ఏర్పాటు చేసి అది నైరుతిలో పెట్టారు అంటే 100కి 100% మీకు సమస్యలు పెరుగుతూనే ఉంటాయి, కానీ తగ్గడం మాత్రం ఉండదు. సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే, మీరు ఎక్కడైనా ఏదైనా పని చేయడానికి వెళ్ళారు, పని కాదు, ఎక్కడైనా డబ్బుల కోసం వెళ్ళారు, పని కాదు, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, అవి రావు, ఎక్కడన్నా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు చేయకపోవచ్చు, లేదంటే ఆగిపోవచ్చు, ఆ ప్రాజెక్టే పోవచ్చు, మీ చేతికి రాకుండా పోవచ్చు, ఎక్కడైనా అడ్మిషన్ కోసం తిరుగుతున్నారు కాకపోవచ్చు, తిరుగుతూనే ఉంటారు అన్నమాట. ఏదన్నా ఒక చిన్న పని కోసం కంటిన్యూ తిరగడమే ఉంటుంది. సో మీ డబ్బు సంపాదన తగ్గిపోతుంది, మీకు వచ్చే పేరు ప్రతిష్టలు తగ్గిపోతుంటాయి. సో ప్రతి దానికి అన్ని సమస్యలు ఈ అద్దంతో ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మన బెడ్రూమ్లో అద్దం ఏర్పాటు చేయరాదు? దాని తర్వాత కిచెన్ ప్రాంతంలో లేదంటే దక్షిణం ఎక్కడ కూడా, ఈ సెంటర్ పార్ట్ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కూడా మీరు అద్దం అనేది ఏర్పాటు చేయకుండా చూసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ పెడితే ఇదంతా పాజిటివ్ ఎనర్జీ, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా నెగిటివ్నే. సో ఇక్కడ ఇక్కడ ఇది కూడా ఈస్టే కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అంటే, ఇది అగ్నికి సంబంధించి అంటే అగ్ని డబల్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. రిఫ్లెక్షన్ పవర్ అనేది చాలా పవర్ఫుల్, ఈ అద్దంతో పనిచేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానంలో వద్దు, ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ కూడా వద్దు. సో పాజిటివ్ ఎనర్జీ వచ్చే చోటు మీరు పెడితే మీ పాజిటివ్ ఎనర్జీ డబుల్ ట్రిబుల్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ దగ్గర పెడితే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ, మీకు రావాల్సిన నెగిటివ్ ఎనర్జీ ఇదంతా డబల్ ట్రిబుల్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు పాజిటివ్ పెరిగినట్లే ఇక్కడ నెగిటివ్ పెరుగుతుంది. ఒకవేళ మీకు డబ్బులు వచ్చే ఉన్నాయి, మీరు 10,000 వచ్చేది ఉంటే 20-30,000 వస్తుంది, ఇక్కడ 10,000 నష్టం వచ్చేది ఉంటే 20,000-30,000 నష్టం వస్తుంది.
మీకు ఇక్కడ ఎవరికైనా అప్పిస్తే అది నెల రోజులు రావాల్సింది 3 నెలలు కావచ్చు 6 నెలలు కావచ్చు. సో ఎక్స్టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో అద్దం అనేది ఏర్పాటు చేయకండి. ఓకే, సో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటున్నారు. మీరందరూ కూడా చేయవలసిన ఒక చిన్న పని, నా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో కూడా షేర్ చేయించడానికి ప్రయత్నించండి.